హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది మొన్న అన్నోళ్ళింటికి పూజకి వెళ్తున్నా అని చెప్పినా కదా, పూర్తిగా పూజ వీడియో ఇది. అమ్మ స్వామి గురించి చాలా బాగా చెప్పారు, ఇంకా అన్న వదిన గారు కూడా వాళ్ళకి ఏమేమి జరిగాయో చాలా బాగా చెప్పారు. మీ ఈ వీడియో చివరిదాకా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడికి వెళ్ళినప్పుడు స్వామి అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉండాలి అని కోరుకోవాలి, అంతేకాని మన ఇతర కోరికల మీద ఇంకా దేని మీద స్వామికి అన్నీ తెలుసు. మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి శ్వాస ఆయన ఇచ్చింది. ఆయన ఇవ్వకపోతే పంచభూతాలకు అనుగుణంగా మనం ఎలా ఉంటాం, ఉండలేం కదా. అలాగే ప్రతి ఒక్కటి ఆయన తెలుసు కాబట్టి ఈసారి నుంచి మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆయన అనుగ్రహం కావాలి అని కోరుకోండి, అప్పుడు అన్నీ ఇస్తారు. మీకు ఏం కావాలో ఆయనకే తెలుసు, సర్వరక్షణగా ఆయనే ఉంటారు. ఇక ఆయన అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఆయన క్షేత్రాలకు వెళ్ళే అవకాశం మీ అందరికీ స్వామి కల్పించాలని కోరు. ఔదంబర వృక్షము అంటారు, మేడి చెట్టు. ప్రతి దత్తక్షేత్రాల్లో కూడా ఔదంబర వృక్షంలో నేను ఉంటాను. ఇలా కలిగింది అని ఇదంతా కూడా స్వామి 7.5 సంవత్సరాలు అనుభవించాల్సింది 7.5 రోజుల్లోనే ప్రభావం తీసేస్తారు. ఇదంతా 7.5 రోజుల్లో జరుగుతుంది. శంకర భట్టిని ఇంకా వాళ్ళు రమణశాస్త్రం అని తెలిసిన అని చెప్పిన తర్వాత వదిలేస్తారు. అప్పుడు శంకర్ భట్టు శ్రీపాద శ్రీవల్లభ అని ఆయన పాదాల మీద పడి, అంటే ఆయన ఇంకా కలవడు కానీ ఆయన ధ్యానించుకొని ఆయన నమస్కారం చేసుకొని నన్ను ఈ ఎల్లాంటి ప్రభావాన్ని తప్పించావు నాయన అని వెళ్ళిపోతాడు. అలాగే జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీ రాఖీధర శ్రీపాద. జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద. జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, సత్య ఋషీశ్వర దుహితానందన పాపనాశినుత శ్రీచరణ. జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, సవితృకాటక శయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ. జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, దోజోపాతి దేవలక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ. జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత. జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద. జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, ప్రీతి కాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప. జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, శ్రీపాదరాజ్యం చరణం ప్రవజ్యే, శ్రీదత్తరాజ్యం చరణం ప్రవజ్యే. ఏంటండి ఏం చేసావని, లేదండి నేను గాంగాపూరే వెళ్ళాలి అన్నాను. సరే అయితే బట్టలు చదువుతూ మార్నింగ్ వెళ్దాము అన్నారు. అంతా అయిందండి, పని చేసుకున్నాము, తిన్నాను, మళ్ళీ పడుకున్నాను. చేసేటప్పుడు మళ్ళీ విపరీతమైన పెయిన్ వచ్చేసింది అండి. ఇది గాంగాపూర్ లేదు, ఎక్కడికి లేదు, దేవుడు నన్ను తీసుకెళ్ళేటట్లేదు కానీ ఇంక వద్దులే అన్నాను. నేను ఒకటే అన్నారు, దేవుడు నేను తీసుకెళ్ళాలంటే మార్నింగ్ వెళ్ళాడు, లేదు అంటే ఆగిపోతావు, ఒక ట్యాబ్లెట్ వేసుకొని చూడు అన్నారు. సరే ఇదే లాస్ట్ అనుకున్న ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఆ రోజు వేసుకుని అంతా పని చేసుకున్నాను, పడుకున్నాను. మార్నింగ్ 5 గంటల ముందే నేనే లేచి అన్ని పూజలు అన్నీ చేసిన తర్వాత అండి వెళ్ళావా అన్నారు. అన్నగానే ఇద్దరం కలిసి గాంగాపూరు పొడవస్తే వెళ్ళిపోయాము, లగేజ్ రూమ్లో పెట్టేసాము, టెంపుల్కి వెళ్ళిపోయాను. 10 అయిపోయింది అప్పుడు. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈయన అంత ముందు చెప్పారు, నేను వెళ్ళినప్పుడు లైన్ పైనుంచి కిందకు ఉంది, లైన్ చాలా టైం పట్టింది, నాకు దర్శనం కూడా అంత ఈజీ కావలేదు అన్నారు. భగవంతుడా నేను వెళ్ళేటప్పుడే ఆ రోజు మామూలుగా కలిసాము, అడిగాము, తర్వాత గురుపురం క్రైస్తవ చెప్పినట్టు
నేను అంతకు ముందు కూడా 2 టైమ్స్ రజిత అని అడిగినప్పుడు 3rd టైం వెళ్దాం అనుకుంటే పురోపురం వెళ్ళాను కదా. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు 5-6 పాదయాత్ర చేసిన వాళ్ళే ఉన్నారు. దాదాపు మేము 30 మంది హైదరాబాద్ నుంచి పురోపురం 200 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాము. పాదరక్షలు లేకుండా నడిచిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది సాక్స్లో వేసుకుని చేశారు. అయితే అప్పుడు నా ఉద్దేశం ఓన్లీ పాదయాత్ర, శ్రీపాదవారిని దర్శించుకోవడం, పురోపురం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓం మంగళం, ఓం కార మంగళం, గురు మంగళం, గురు పాద మంగళం, ఓం మంగళం, ఓం